No వెల్కమ్ దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి అయితే ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు ఇందులో లోక్ ఎన్నికల సందడి ఎక్కువగా ఉంది ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలు తమ సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి ఈ సన్నహాల మధ్య టైమ్స్ నౌ ఈటీజీ సర్వే నిర్వహించింది లోక్ ఎన్నికల కోసం నిర్వహించిన టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో నిజానిజాలు వెల్లడయ్యాయి టైమ్స్ నౌ ఈటీజీ సర్వే నివేదిక లో బీజేపీ వరుసగా మూడోసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది దేశంలో సొంతగా ఆ పార్టీకి మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల సీట్లు వస్తాయని అంచనా అదే సమయంలో ప్రతిపక్ష కూటమి ఇండియా మెజారిటీకి దూరంగా ఉంది కాంగ్రెస్ మరోసారి సొంతంగా యాభై రెండు నుంచి డెబ్బై రెండు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది సర్వే నివేదిక ప్రకారం మరోసారి బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉత్తరప్రదేశ్ పెద్ద పాత్ర పోషించనుంది రాష్ట్రంలో బీజేపీ డెబ్బై నుంచి డెబ్బై సీట్లు గెలుచుకుంటుందని అంచనా దీంతో ప్రతిపక్ష కూటమి నేత అఖిలేష్ యాదవ్ కు ఈ లెక్కలు ఇబ్బందిగా మారాయి ఉత్తరప్రదేశ్ లో లోక్సభ ఎన్నికలకు అధికార విపక్షాలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు ప్రతిపక్ష కూటమికి అతిపెద్ద నాయకుడిగా తనను తాను అభ్యవర్చికున్న అఖిలేష్ యాదవ్ ఇప్పటికే సీట్ల పంపకానికి సంబంధించి తన అంశంపై కసరత్తు చేస్తున్నారు అదే సమయంలో కాంగ్రెస్ మరియు రాష్ట్రీయ లోక్ సొంతంగా ముందుకెళ్తోంది వీటన్నింటి మధ్య లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా భాజపా తన బలాన్ని పెంచుకునే పనిలో పడింది ప్రతి జిల్లాలో పార్టీ అధికారులను మోహరించింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ బలంగా లేని ప్రాంతాలను టార్గెట్ చేస్తోంది మోదీ హామీతో పార్టీ కార్యకర్తలు ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు